ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఆంగ్లంలో ఏకవచనం నుండి బహువచనం చేయుట అనగా ప్లూరల్స్. మనం ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు గురించి మాట్లాడితే దాన్ని సింగులర్ అని అంటాము. ఒకటి కన్నా ఎక్కువ అంటే ప్లూరల్ అని అంటారు. బాయ్ ఒక అబ్బాయి, సింగులర్ బాయ్స్. ఒకరి కన్నా ఎక్కువ అబ్బాయిలు, ప్లూరల్. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఆ పదానికి చివరన ఎస్ని జోడిస్తారు. బాయ్ బాయ్స్, అబ్బాయి అబ్బాయిలు. రూమ్ రూమ్స్, గది గదులు. డాగ్ డాగ్స్, కుక్క కుక్కలు. సన్ సన్స్, కొడుకు కొడుకులు. వే వేస్, మార్గం మార్గాలు. పదము చివర ఎస్ డబల్ ఎస్ సిహెచ్ ఎస్హెచ్ జెడ్ ఎక్స్ ఓ వస్తే పదము చివర ఈఎస్ని జోడించి ప్లూరల్ చేయాలి. చర్చ్ చర్చెస్, ప్రార్థన మందిరాలు. బ్రష్ బ్రషెస్, ఒక బ్రష్ లేదా చాలా బ్రష్లు. టార్చ్ టార్చెస్. బాక్స్ బాక్సెస్, డబ్బా డబ్బాలు. బస్ బస్సెస్, ఒకటి లేదా ఎక్కువ బస్సులు. పదము చివర ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఉంటే రెండింటిని తొలగించి విఈఎస్ని జోడించి ప్లూరల్ని చేస్తాము. హాఫ్ హాఫ్స్, సగం సగాలు. నైఫ్ నైవ్స్. స్కార్ఫ్ స్కార్ఫ్స్. లోఫ్ లోఫ్స్, రొట్టె రొట్టెలు. వైఫ్ వైఫ్స్, భార్య భార్యలు. ఇక్కడ నుండి ఏదైనా పదాన్ని బహువచనం చేయాల్సి వస్తే ఆంగ్ల నియమాల్ని గుర్తు తెచ్చుకుని వాడండి.